హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో కథ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. కథ పూర్తిగా వినండి. కథ మీకు నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేట్ చేయకుండా మన కథలోకి వెళ్ళిపోదాం. నిఖిల్ మాటలకి తన్వి భయంతో వణికిపోతుంది. ఇప్పటిదాకా ఎన్నో కష్టాలు పడి కాపాడుకుంటూ వచ్చిన తన శీలం ఈరోజుతో నాశనమైపోతుందా అన్న భయంతో చెమటలు పట్టేశాయి. గట్టిగా అరవటానికి కూడా లేకుండా నోటికి ప్లాస్టర్ వేశాడు అని తిట్టుకుంటూ ఏడుస్తూ చుట్టూ చూస్తూ ఉంటుంది తన్వి. తప్పించుకోవటానికి మార్గం దొరక్కపోతుందా అనుకుంటూ, కానీ ఆమె ఆశ నీరుగారిపోతుంది. ఏ మార్గము కనపడక నువ్వు ఎంత ఆలోచినా ఉపయోగం లేదే నా చిట్టి మరదలా, ఈరోజు నువ్వు నాకు సొంతం కాబోతున్నావు అంటూ నవ్వుతూ తన ముందుకు వస్తాడు నిఖిల్. తన్వి లేచి దూరంగా పరిగెత్తడానికి ట్రై చేస్తుంది. అది గమనించిన నిఖిల్ వేగంగా వెళ్ళి ఆమె చెంప మీద కొట్టడంతో క్రింద పడిపోతుంది తన్వి. తన మీద పడి గట్టిగా మెడ మీద ముద్దు పెడతాడు. తన్వి ఏడుస్తూ గింజుకుంటూ ఉంటుంది. కనీసం అవకాశం లేకుండా చేతులు కూడా కట్టేయడంతో నిస్సహాయంగా అయిపోతుంది తన్వి. వాడి స్పర్శ అసహ్యంగా అనిపిస్తుంటే కన్నీళ్లు ఆగకుండా వస్తూనే ఉంటాయి. వేరే మార్గం లేక గింజుకుంటూ ఉంటే కోపంతో చీరని తప్పించి జాకెట్ని చేయి దగ్గర చించుతాడు. తన్వి ఎంత ఆలోచించినా మార్గం దొరక్క ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో డోర్ పగలగొట్టిన శబ్దం రావడంతో వెనక్కి తిరుగుతాడు నిఖిల్. అక్కడ హాల్లో నేల మీద తన్విని బలవంతం చేయాలి అని చూస్తున్న నిఖిల్ని చూసి రోహిత్ రక్తం మరిగిపోతుంది. అక్కడ రోహిత్ని చూసి షాక్ అవ్వడం నిఖిల్ వంతవుతుంది. రోహిత్ వేగంగా ముందుకు వచ్చి నిఖిల్ని పైకి లేపి ఆగకుండా పెడుగుద్దులు గుద్దుతూ ఉంటాడు. రోహిత్ని చూసిన తన్వికి పోయిన ప్రాణం తిరిగి వస్తుంది. ఆశ అడుగంటిన ఆ కళ్ళల్లో జీవం వస్తుంది. నిఖిల్కి తిరగబడే టైం కూడా ఇవ్వడు రోహిత్. ఎంత ధైర్యం ఉంటే నా భార్యను కోరుకుంటావురా, ఈ విషయం ముందే తెలిసినా కూడా ఇప్పటి వరకు నువ్వు మారతావు అని కావ్య మొహం, నీ పాప మొహం చూసి నిన్ను వదిలేశాను. నేను తలుచుకుంటే నాకు ఉన్న నెట్వర్క్కి నిన్ను చంపి క్షణాల్లో మాయం చేయగలను. వాళ్ల మొహం చూసి నిన్ను వదిలేశాను అంటూ గట్టిగా కొడుతూ ఉంటాడు. నిఖిల్ కోపంగా విడిపించుకుంటూ నాకు అది కావాలి అని అంటాడు. అతను మారడానికి ఆకర్చాన్ సిద్ధామని ట్రై చేస్తాడు రోహిత్. అందుకే తన మాటల అస్త్రాన్ని వాడదామని డిసైడ్ అవుతాడు. ఇంతలో తన్వి పరుగున వెళ్ళి కట్టేసిన తన చేతులతోనే చీరను తీసుకుని మామూలుగా కప్పుకుంటుంది. నిఖిల్ మాటలకి కోపం వచ్చిన రోహిత్, ఓహ్, అయితే నా పెళ్ళాం నీకు కావాలన్నమాట, అయితే రేపు నీ కూతురికి పెళ్లి చేసి పంపిన తర్వాత తన భర్త అన్న తనని కోరుకుంటే తనకి లొంగిపొమ్మని నీలాగే వేధిస్తుంటే నీ కూతురు అది తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటుందేమో కదా అని అంటాడు కోపంగా నిఖిల్ వైపు చూస్తూ రోహిత్. రోహిత్ పదునైన మాటల వెనుక దృశ్యాలు కళ్ళకు కట్టినట్లుగా ఊహించుకోగానే వెన్నులో నుండి వెనుక వచ్చేస్తుంది నిఖిల్కి. రే, ఎంత మాట అంటావు, నా కూతుర్ని అలా దాన్ని ఎవరైనా వేధిస్తే వెంటనే చంపేస్తా అంటూ కోపంగా రోహిత్ కాలర్ పట్టుకుంటాడు నిఖిల్. తన ప్రయత్నం ఫలిస్తుంది అన్న చిన్న ఆశ మొదలవుతుంది రోహిత్లో. ఓహ్, నీకు మాత్రం కూతురు ఉందా, మూర్తి గారికి లేదా, తన్వి మాత్రం ఒక కూతురు కాదా, నీ ఇంటి కూతురు లాంటిది కాదా అంటూ కోపంగా అడుగుతాడు రోహిత్. ఏదైనా తన దాకా వస్తే కానీ దెబ్బ తగలదు అన్నట్లు రోహిత్ మాటలు పదునుగా తగులుతాయి నిఖిల్ మనసుకి. అతనికి తెలియకుండానే రోహిత్ కాలర్ పట్టుకున్న అతని చేతులు వదులుతాయి. తన కూతురు రేపు పెద్దదైన తర్వాత ఇలానే జరిగితే అన్న రోహిత్ మాటలు వినడానికే భయానకంగా అనిపిస్తాయి. ఎందుకంటే అక్కడ ఉన్నది తన కూతురు కనుక. కానీ ఇన్ని రోజులు తను తన్వి పట్ల ప్రవర్తించింది అనుకుంటూ ఆలోచిస్తూ నిలబడిపోతాడు రోహిత్కి దూరంగా జరిగి. ఎస్, మాటలు ప్రభావాన్ని చూపుతున్నాయి అనుకుంటాడు మనసులోని రోహిత్. ఇప్పుడు కనుక నిఖిల్ కనుక మారితే కావ్య కన్నా అదృష్టవంతురాలు లేదు అని అనిపిస్తుంది రోహిత్కి. తన్వి మౌనంగా చూస్తూ ఉంటుంది.
తన్వి దగ్గరకు వెళ్ళి ఆమె నోటికి ఉన్న ప్లాస్టర్ తీసి చేతులకు ఉన్న కట్లు విప్పుతాడు రోహిత్. వెంటనే చీరను తీసుకొని ప్రక్కకు వెళ్ళి కట్టుకొని చేతుల దగ్గర బ్లౌజ్ చినగడంతో నిండుగా కప్పుకొని వస్తుంది తన్వి. ఇద్దరూ మౌనంగా ప్రక్కన నిలబడతారు. నిఖిల్కి ఆలోచించుకోవడానికి సమయం ఇచ్చి తన్వీని తనకు లొంగిపొమ్మని టార్చర్ చేయటం, తన శరీరాన్ని తడమటం, తనతో సరిగ్గా ప్రవర్తించకపోవటం, ఇంతకు ముందు తనని బలవంతం చేయాలి అని చూడటం అన్నీ వరుసగా గుర్తుకు వస్తాయి నిఖిల్కి. తన్వీ స్థానంలో తన గారాల కూతురు కనబడుతుంది. అతనికి రేపు ఎవరైనా తన కూతుర్ని ఇలానే టార్చర్ చేస్తే అది భరించలేక తను ఏమైనా చేసుకుంటే అన్న ఊహనే భరించలేకపోతాడు నిఖిల్. తన కూతురులాంటి అమ్మాయే కదా తన్వి కూడా అన్న నిజం బోధపడుతుంది నిఖిల్కి. కష్టం ఏదైనా తన దాకా వస్తేనే ఎవరికైనా కష్టం లాగా అనిపిస్తుంది. రోహిత్ మాటల ప్రభావంతో వాస్తవం బోధపడుతుంది నిఖిల్కి. తన్వి వైపు చూస్తాడు. ఆమె స్థానంలో రేపు పెరగబోయే తన కూతురు కనిపిస్తుంది అతనికి. అంతే, ఇప్పటి వరకు తన కళ్ళకు కమ్మిన కామపు మబ్బులు విడిపోతాయి. తను చేసిన తప్పు పూర్తిగా తెలిసి వస్తుంది. తన్వి వైపు చూడగానే ఆమె భయపడిపోయి రోహిత్ పక్కకు జరుగుతుంది. అది చూడగానే తను ఎంత రాక్షసంగా ఆమెను హింసించాడో అని అర్థమవుతుంది నిఖిల్కి. కళ్ళ నీళ్లు ఆగకుండా వస్తూనే ఉంటాయి. తన్వి ఆశ్చర్యంగా రోహిత్ వైపు చూస్తుంది. అతనిలోని మార్పు అర్థమైన రోహిత్ పెదవులపై విజయదరహాసం విల్లివిరుస్తుంది. తన్వితో తప్పుగా ప్రవర్తించడమే కాదు, ఈ ఆడపిల్ల పడితే ఆ ఆడపిల్లతో ఎంజాయ్ చేయాలి అని చూడటం కూడా తప్పు అని అతనికి పూర్తిగా అర్థమవుతుంది. మార్పు వచ్చినా అతని వదనం సిగ్గుతో కుంచుకుపోతుంటే అతనిలోని స్వచ్ఛత రోహిత్కి అర్థమై అతని మనసు ప్రశాంతంగా మారుతుంది. ఇక తన్వికి ఏ ప్రమాదం లేదు అని. చాలాసేపు ఆలోచించిన నిఖిల్ ఆలోచనల్లో ఒక క్లారిటీ వచ్చి చేరుతుంది. చాలా తప్పు చేశాను అని అర్థమవుతుంది అతనికి. బాధతో తన్వి వైపు నడుస్తాడు నిఖిల్. నిఖిల్ తన వైపుకు రావటం చూసి భయంతో రోహిత్ దగ్గరకు జరిగి అతని చెయ్యి గట్టిగా పట్టుకుంటుంది తన్వి. అది చూసిన నిఖిల్కి మరింత బాధగా అనిపిస్తుంది. బాధను తమాయించుకుంటూ తన్వి చేతులు పట్టుకుంటాడు నిఖిల్. రోహిత్ మందహాసంతో జరిగేది చూస్తూ ఉంటాడు. తన్వి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది నిఖిల్ వైపు. నేను చేసింది చాలా పెద్ద తప్పు, దానికి క్షమాపణ కోరితే ఆ బాధ పోతుంది అని చెప్పలేను, కానీ నాకంటే చిన్నదానివి నువ్వు, నీ కాళ్ళు పట్టుకోకూడదు, అందుకే అడుగుతున్నాను, లేకపోతే నీ కాళ్ళు పట్టుకునేవాణ్ణి, నిన్ను బాగా ఇబ్బంది పెట్టాను, నన్ను క్షమించు, బిడ్డ తప్పు చేస్తే తల్లి క్షమిస్తుంది కదా, అలానే ఆఖరి తప్పుగా భావించి నన్ను ఒక తల్లిలా క్షమించు, మరోసారి ఇలా జరగదు, నా ప్రాణమైన నా బిడ్డ మీద ప్రమాణం చేస్తున్నాను, నాకు ఇక నుండి మీ ఇద్దరూ ఒకటే, దయచేసి క్షమిస్తావా అంటూ ఎంతో ఆశగా అడుగుతాడు నిఖిల్. అప్పటికే తన్వి మనసు ఆనందంతో నిండిపోయి మనసులో ఉన్న ఇన్ని రోజుల వ్యధ దూది పింజంలా మారి ఎగిరిపోతుంది. ఏంటి తన్వి, ఇన్ని రోజులు బాధపడ్డావు, ఇక ముందు కొట్టే ఛాన్స్ రాదేమో, ఒకసారి నీ కోపాన్ని తీర్చుకో ఇప్పుడే అని అంటాడు నిఖిల్ వైపు చూసి ఒక కన్నింగ్ నవ్వు నవ్వుతూ రోహిత్. నిఖిల్ చిన్నగా నవ్వుతాడు రోహిత్ మాటలకి. ఆ నవ్వులోని స్వచ్ఛతని మరోసారి గమనిస్తాడు రోహిత్. నేను భావని కొట్టలేని ఇప్పుడు, తానే అన్నాడుగా తల్లిలాగా క్షమించమని, అలాగే అనుకుని క్షమిస్తాను రోహిత్ గారు అని అంటుంది తన్వి మనస్ఫూర్తిగా. ఆ మాటలు విన్న నిఖిల్ కళ్ళల్లో నీళ్లు వస్తాయి. థ్యాంక్స్ తన్వి, అంత తప్పు చేసినా నువ్వు నన్ను క్షమించేసి నాకు ఒక గొప్ప వరం ఇచ్చావు, నీ గొప్పతనం జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను, ఇక నుండి మామయ్య ఇల్లే కాదు నీ అక్క ఇల్లు కూడా, నీకు పుట్టిల్లే అది మర్చిపోకు అని అంటాడు నిఖిల్. తన్వి ఈ ఆనందం పట్టలేకపోతుంది. హ్యాపీగా నిఖిల్ వైపు చూస్తూ ఉంటుంది. నువ్వు మీ బావ మారిపోగానే క్షమించవచ్చు, కానీ నేను నా ఆఖరి బాకీ తీర్చుకోవాలి కదా అంటూ నిఖిల్ ముందుకు వస్తాడు రోహిత్. నిఖిల్కి అర్థమై మౌనంగా ఉండగా తన్వి కంగారు పడుతూ ఉండగానే గట్టిగా నిఖిల్ మొహం మీద ఒక పంచ్ ఇస్తాడు రోహిత్. ఇది నా చెల్లెలికి యాక్సిడెంట్ చేయించినందుకు కొట్టిన దెబ్బ అంటూ తన్వి షాక్తో బొమ్మలా చూస్తూ ఉంటుంది. అదే ఫ్లోలో మరో దెబ్బ గట్టిగా కొడతాడు నిఖిల్ని.
ఇది నా పెళ్ళాన్ని కోరుకున్నందుకు అంటూ ఇంత క్రితం కొట్టిన దెబ్బలతోనే మొహం మీద శరీరం మీద దెబ్బలు బాగా కనిపిస్తుంటే ఇప్పుడు కొట్టిన దెబ్బలకి నిఖిల్ మరింత రక్తసిక్తమవుతాడు. తేరుకున్న తన్వి ఏమండి అని అంటుంది కంగారుగా. నువ్వు కంగారు పడకు, ఇక కొట్టనులే, మీ బావ మారాడు కదా, ముందు ముందు బాకీ ఉండకూడదు కదా, అందుకే కొట్టేశాను అని అంటాడు రోహిత్. నిఖిల్ చిన్నగా నడుచుకుంటూ వచ్చి రోహిత్ని హత్తుకుంటాడు. సారీ, నేను మీ చెల్లికి యాక్సిడెంట్ చేయించినందుకు అని అంటాడు. మారిన మనిషిని ఇబ్బంది పెట్టేవాణ్ణి కాదు నేను, ఇక నుండి మీరు మంచిగా ఉంటే చాలు అంటూ తనని తిరిగి హత్తుకుంటాడు రోహిత్. తన్వి చెప్పలేనంత సంతోషపడిపోతుంది. తన్వి వైపు చూస్తాడు నిఖిల్. తన భుజం చుట్టూ చీర చుట్టుకోవడం చూసి బాధగా అనిపిస్తుంది నిఖిల్కి. తన జర్కిన్ తీసి తన్వి భుజం చుట్టూ కప్పుతాడు నిఖిల్. మారిన తన భావన చూసి మాటలు రాక అలాగే ఉండిపోతుంది తన్వి. నాకు చాలామంది అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయి తన్వి ఈరోజు వరకు, అందుకే ఆ కామపు దృష్టితోనే నిన్ను కూడా చూశాను. ప్రతి ఒక్కరికి జీవితంలో ఎదురుదెబ్బ తగిలితేనే మారతారు. నీ భర్త వలన నాలో మార్పు వచ్చింది. ఇప్పటిదాకా నేను బ్రతికిన జీవితం వేరు, ఇక ముందు నేను బ్రతకబోయే జీవితం వేరు. ఇక నా జీవితంలో ఏ అమ్మాయికి స్థానం లేదు, ఒక్క మీ అక్కకి తప్ప. నేను ఎంతమందితో తిరిగినా కూడా నా భార్య అంటే నాకు చాలా ప్రేమ, పిచ్చి. తనని ఇంతవరకు ఎప్పుడు బాధ పెట్టలేదు నేను, ఇక ముందు కూడా బాధ పెట్టను. నేను మీ ఇద్దరిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇప్పటిదాకా జరిగినది ఏది నా కావ్యకు తెలియనివ్వకండి. తను లేకపోతే నేను ఉండలేను, ఇక ఎప్పుడు ఇలా జరగదు అని చేతులు జోడిస్తాడు. అలా అనకండి బావా, అక్కతో ఎందుకు చెప్తాము అంటూ జోడించిన నిఖిల్ చేతులని క్రిందకు దించుతుంది తన్వి. మీరు ఆ విషయంలో బెంగపడకండి బ్రో, అలా చెప్పంలే, పదండి, నేను కొట్టిన దెబ్బలకి నేనే ట్రీట్మెంట్ చేయిస్తాను అని చిన్న నవ్వుతో ముందుకు నడుస్తాడు రోహిత్. నిఖిల్ తన్వి ఇద్దరు చిన్నగా నవ్వుకుంటూ తనని అనుసరిస్తారు. హాస్పిటల్కి చేరుకుంటారు. నిఖిల్ దెబ్బలకి ట్రీట్మెంట్ చేయించి తన్వికి లైట్గా ఫస్ట్ ఎయిడ్ చేయిస్తాడు రోహిత్. తర్వాత నిఖిల్ని వాళ్ళ ఊరికి క్యాబ్ ఎక్కించి ఇద్దరు కారు దగ్గరికి వస్తారు. తన్వి అడుగు ముందుకు పడక అలానే కారు దగ్గర నిలబడి ఉంటుంది. ఇప్పుడు ఏమి చేయాలో అర్థం కాక, నేను రాసిన లెటర్ రోహిత్ గారు చదివే ఉంటారు, ఇప్పుడు నన్ను యాక్సెప్ట్ చేస్తారా లేదా అని ఆలోచిస్తూ అక్కడే నిలబడి ఉంటుంది. తను అలా మౌనంగా ఎందుకు నిలబడి ఉందో అర్థమయ్యి కార్ డోర్ తీసి తన్వి చేయి పట్టి తనని విసురుగా లోపల కూర్చోబెట్టి సీట్ బెల్ట్ పెడతాడు రోహిత్. రోహిత్ కోపం అర్థమైన తన్వి భయంగా ఇంకా మౌనంగా కదలకుండా కూర్చుంటుంది. దారి పొడుగున రోహిత్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తన కోపాన్ని అంతా డ్రైవింగ్ మీద చూపిస్తుంటే బిక్కు చచ్చిపోయి కూర్చుంటుంది, నోరు కూడా తెరవలేక. ఇక రోహిత్కి తన్వికి మధ్య అడ్డుగోడలా ఉన్న అగ్రిమెంట్ పేపర్ని ఏం చేస్తాడు, తన్విని వదిలేస్తాడా అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.